హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్. సో హైదరాబాద్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్. సో ఈ 430 సంవత్సరాల నాటి చారిత్ర కట్టడాన్ని ఎందుకు కట్టారో, దీని స్టోరీ ఏంటో ఇప్పుడు దీని పైకి ఎక్కి మరీ మనం తెలుసుకుందాం. చలో. ఓకే, ఇక్కడ నేను టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు చార్మినార్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఇక్కడ 25 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలి. అండ్ 15 సంవత్సరాల్లో పిల్లలకి అయితే ఫ్రీ టికెట్. సరే, చూపించు టికెట్. ఇదే చార్మినార్ ఎంట్రన్స్ టికెట్. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోదాం. వావ్, మొత్తం బండలు తీసానన్న ఇది. కింద అయితే మొత్తం బండ్లు ఉన్నాయి. పైన వ్యూ సూపర్. కెమెరాలు చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉంది. ఇది ఎంట్రన్స్ మినార్. పైకి ఎక్కాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఈ వాటర్ పూల్ ఉందన్న ఇక్కడ సెంటర్లో పెట్టారు. చార్మినార్ సెంటర్లో ఉంది ఇది. ఇక్కడ ఒక మినార్లో దర్గా ఉంది. సో ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ కెమెరా ఎలా లేదంట లోపలికి. ఇక మిగతా 3 మినార్లు అయితే ఒక మినార్ని పైకి ఎక్కడానికి యూజ్ చేస్తున్నారు, ఇంకో మినార్ని కిందకి దిగడానికి వాడుతున్నారు, ఇంకో మినార్ అయితే క్లోజ్ చేస్తుంది. సో ఎంత హైట్ ఉంది కదనా. కెమెరాలో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ ఒక్కొక్క మినార్ అయితే చాలా అంటే చాలా చాలా పెద్ద. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇప్పుడు పైకి ఎక్కాలంటే ఈ స్టెప్స్ మొత్తం ఒక మినార్ లోపల ఉన్నాయి. ఈ స్టెప్స్ అన్నీ అమ్మో చీకటి ఉంది మొత్తం లోపల. టార్చ్ వేసుకుని వెళ్ళాలి. మొత్తం అంతా ఒక గుహలా ఉంది ఇది. టోటల్ పైకి వెళ్ళాలంటే ఇప్పుడు మనం మొత్తం 149 స్టెప్స్ ఎక్కాలి. ఓకే, స్టెప్స్ మొత్తం ఎక్కేసాం. లావుగా ఉండే వాళ్ళు అయితే అస్సలు ఎక్కలేరు. సెక్యూరిటీ, ఇక్కడ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చార్మినార్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే బ్యాగ్స్ కానీ లగేజ్ కానీ తెచ్చుకోవద్దు. ఇక్కడ నాట్ ఎలోడ్. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈయనే చార్మినార్ని కట్టించింది. 1588 సంవత్సరంలో ఇక్కడ ప్రజలు ప్లేగ్ వ్యాధితో చనిపోయారు. అప్పుడు కులీ కుతుబ్ షా ఈ వ్యాధి అనేది పూర్తిగా లేకుండా పోతే ఒక పెద్ద కట్టడాన్ని కట్టిస్తానని మొక్కుకున్నాడట. అప్పుడు ప్లేగు వ్యాధి పూర్తిగా అంతరించిపోవడంతో 1589లో ఈ చార్మినార్ నిర్మాణాన్ని ప్రారంభించారు. మొత్తం చార్మినార్ నిర్మాణం పూర్తవడానికి 2 ఏళ్ళు పట్టింది. మొత్తం గోడలన్నింటినీ గ్రానైట్ అండ్ మార్బుల్స్తో నిర్మించారు. చార్మినార్ సెంటర్లో ఎలా ఉందో చూద్దాం. వావ్, వ్యూ సూపర్గా ఉంది. పావురాలు మొత్తం గలీజ్ చేసాయి. ఈ ఇంటీరియర్ మొత్తాన్ని ఒక ప్రష్యన్ దేశస్థుడైన ఆర్కిటెక్చర్ని పిలిపించి చేయించారట. అసలు ఆ రోజుల్లోనే ఇంత గొప్పగా కట్టడం రియల్లీ గ్రేట్. ఇక్కడ మేముండేది ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోనే. టోటల్ పైకి పోనివ్వట్లేదు. మొత్తం గేట్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. ఇక్కడ వరకే అట, పైకి పోయట్లేదంట. అంటే స్టెప్స్ అయితే ఉన్నాయి పూర్తిగా పైకి వెళ్ళడానికి, కానీ పర్మిషన్ ఇక్కడ వరకే అట, పూర్తి పైకి ఎక్కేకి లేదు అని చెప్తున్నారు. ఇక్కడ నుండి కిందకి చూడండి ఎలా ఉందో. వావ్, చార్మినార్కి 4 సైడ్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఇది మక్కా మసీద్. ఇది కూడా కులీ కుతుబ్ షాయ్ కట్టించాడు. ఈ గోడల్ని బాగా అబ్జర్వ్ చేయండి, మొత్తం పెచ్చులన్నీ ఊడిపోతున్నాయి. పైన ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అనుకుంటా. ఐ థింక్ పెయింటింగ్ వేస్తున్నారు.
ఇక్కడ నుంచి ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఎప్పుడు ఎనీ టైం ఇలాగే ఉంటుంది. ఇంకా ఫ్రైడేస్ ఆ టైంలో అయితే అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. సూపర్గా ఉంది. బట్ నేను ఇంకా కలర్ లైట్స్ వేస్తారు చార్మినార్కి అనుకున్నా, కానీ అది ఓన్లీ ఏదైనా ఫెస్టివల్స్కి, ఆగస్ట్ 15కి, ఇండిపెండెన్స్కి ఇలాంటి టైంలో మాత్రమే వస్తారంట. నార్మల్గా అయితే లైట్స్ వేరు. సో నేనైతే వెయిట్ చేస్తాను ఇంతవరకు లైట్స్ వేస్తారని. సో ఇక్కడ వీళ్ళకి షాప్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు లైట్స్, కలర్ లైట్స్ వేయరు ఇప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కే వేస్తారు అని చెప్పారు.